वैसे नहीं रहेंगे। देवनी माटल ने जागृत का विनाली परमेश्वर के बातों को ध्यान से सुना होगा निर्लक्ष्य उंटे रेप येसु प्रभु वच्चिनप्पुडु मन चाला इब्बंदी पड़ता तब लापरवाह से रहेंगे। प्रभु यीशु मसीह के जब आना होगा उस समय हम उठा लिए नहीं जाएंगे। सार्लु ఎవరినన్నా నమ్మిక మనం పుట్టించాలి అంటే अगर किसी को भरोसा दिलाना होगा, నమ్మిక పుట్టించాలంటే మనం కొన్ని విషయాలు వాళ్ళకు చెప్తాం भरोसा दिलाने के लिए कुछ बातें हम उनसे कहते हैं, ఆ నమ్మిక పుట్టించడానికి भरोसा दिलाने के लिए। అందుకని యేసు ప్రభువుల వారు కూడా ఏమన్నారంటే इसलिए मसीह ने भी कहा, నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు भरोसा करने वालों के लिए सब कुछ मुमकिन है करके అంటే నీకు बोला। ఒక నమ్మకం కలగాలి इसके लिए आपको एक भरोसा होना चाहिए। ఈ లోకంలో కొన్ని విషయాలు నువ్వు నమ్మినా నమ్మకపోయినా इस संसार की बातों को आप भरोसा करे या ना करे, నమ్మినా నమ్మకపోయినా भरोसा करे या ना करे, యేసు ప్రభు ఉన్నాడు मसीह यीशु है యేసు ప్రభు పంపించిన దేవుడు ఈ సృష్టికర్త ఉన్నాడు అని నీకు రుజువు కావాలి तो मसीह यीशु है और उनको भेजने वाला परमेश्वर सृष्टिकर्ता भी है करके उसको साबित होना पड़ेगा। నీకు రుజువు వచ్చినప్పుడు जैसा आपको साबित हो నువ్వు जाएगा, నమ్మినప్పుడు जैसा भरोसा करोगे, భూమి మీద నువ్వు దేవుని కొరకు ఏమైనా ఇవ్వడానికి త్యాగం చేస్తావు तो इस धरती के ऊपर परमेश्वर के लिए कुछ भी देने के लिए आप त्यागपूर्ण जिंदगी जी पाओगे, ఎందుకంటే నువ్వు నమ్మావు क्योंकि आपने भरोसे की है, నీకు నమ్మకం దొరికింది क्योंकि आपको भरोसा मिल అంటే चुकी है, దేవుడు ఉన్నాడు यानी कि परमेश्वर है, దేవుడు ఉన్నాడు परमेश्वर है, దేవుని దగ్గర తన కుమారుడైనటువంటి యేసు ప్రభు ఉన్నాడు परमेश्वर के पास उनका पुत्र मसीह यीशु भी है। యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చి మరి కొన్నాళ్ళు జీవించి మరలా పరలోకానికి వెళ్ళాడు यीशु मसीह ही संसार में आए थे और कुछ दिन जिया और फिर से स्वर्गराज में चला गया। అది ఒక మనకు గట్టి నమ్మకం ఉండాలి इस बात का पूर्ण भरोसा होना ఆ चाहिए। గట్టి నమ్మకం మనకున్న అనుకోండి इस प्रकार के पूर्ण भरोसा हमारे पास ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా మనం దేవుని కోసం జీవించడానికి వెనకంజ వేయము इस संसार में हमारे लिए कुछ हो या ना हो, फिर भी परमेश्वर के लिए जीने के लिए पीछे नहीं हटेंगे, మనం వెనకంజ వేయము पीछे बिल्कुल नहीं లేకపోతే చిన్న हटेंगे। చిన్నటి పడిపోతా ఉంటాం ऐसे छोटे छोटे विषय में ही ठोकर खाएंगे, చిన్న చిన్నటి పడిపోతాం छोटे छोटे विषय में ही ठोकर खाएंगे। కొన్నిసార్లు మనం దేవునికి తీర్మానం చేసుకున్న విషయంలో విన్నప్పుడు మనం తీర్మానం సరిగా చేసుకోలేకపోగా మళ్ళీ దానికి వ్యతిరేకంగా తయారవుతారు कई बार हम प्रभु के सामने निर्णय कर लेते हैं, फिर उसको निर्णय को पूरा ना करते हुए फिर उसका विरुद्ध करने लग जाते हैं। కొన్నిసార్లు మంచి మాటలు చెప్పినా గానీ అవి మనకు చెడ్డ మాటలుగా కనిపించి దేవుని మీదే మనం తిరుగుబాటు చేస్తాం कई बार अच्छे बातें भी हमारे लिए बुरे लगने लगता है और परमेश्वर का खिलाफ हो जाते हम, ఎందుకంటే దేవుడు ఉన్నాడని మనకు నమ్మకం లేదు क्योंकि परमेश्वर है करके हमें पूर्ण भरोसा దేవుడు होने की वजह ఉన్నాడు అని से మనకు నమ్మకం కనుకుంటే अगर परमेश्वर है करके पूर्ण भरोसा होगा మనం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవండి దేవుడు हम किसी भी हालत में प्रभु को नहीं छोड़ेंगे। ఈ రోజు మీకు ఆ నమ్మకాన్ని గురించి నేను పరలోకంలో ఉన్న కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను आज मैं उसी भरोसा को लेकर स्वर्गीय कुछ విషయం को बताना चाहता हूं। మనందరం భూమి మీద ఉన్నాం हम सब तो धरती पर है। మనం ఎంత వరకు చూస్తాం ఎన్ని కిలోమీటర్ వరకు చూస్తామండి हम कितने किलोमीटर तक देख सकते हैं। మనం ఎంత వరకు చూస్తాం कितने दूर तक देख सकते కొంత हैं। సీమిత వరకు చూస్తాం कुछ सीमा तक ही देख కానీ सकते దేవుడిచ్చిన మహాకృప ఏంటంటే लेकिन परमेश्वर की महाकृप क्या है कि దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాద కన్నులు हमारे लिए दिया है एक आशीर्वाद की आंखें ఆత్మీయ కన్నులు मन की आंखें ఆ కన్నుల ద్వారా మనము उन आंखों పరలోకంలో ఏ ఉందో చూడగలగాలి స్వర్గ మీ క్యా హై ఉసే దేఖ్నా హై అదే ఈ సృష్టికర్త యొక్క గొప్పతనం तो यही సృష్టికర్త కా బడపన్ హై తను ఎన్నుకున్న బిడ్డలకు దేవుడు ఇచ్చినటువంటి ఆత్మీయ కన్నులు तो अपने चुने हुए लोगों के लिए परमेश्वर का दिया हुआ आत्मिक आंखें हैं। రండి ఈ రోజు आइए మీకు దేవుడు పరలోకంలో ఉన్నాడు యేసు ప్రభు భూమి మీద ఉండి పరలోకానికి వెళ్ళాడు ఆయన తండ్రి ప్రిపాస్ ఉన్నాడని ఒక నమ్మకం కలిగినటువంటి ఈ రోజు మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనిద్దాం आज कुछ ऐसी बातों को हम ध्यान से सुनेंगे। परमेश्वर है और यीशु मसीह इस धरती में आए थे और गए और पिता के दाहिने हाथ में स्वर्ग में बैठा हुआ है। इन बातों को भरोसा से सुनेंगे नमकों कलगाली आपके भरोसा होने के लिए भूमि में तो मन परिशुद्ध उठाओ तभी हम इस धरती के ऊपर हम पौड़ी पवित्र चूस्तुन्नाडे भूमि में उंडि मन దేవుని కోసం తీర్మానం చేసుకుంటాం तभी हम ये सोच पाएंगे हाँ परमेश्वर है देख रहे करके इस धरती में रहते हुए अच्छे निर्णय ले सकेंगे। రండి आइएगा పట్ల గ్రంథము ప్రకాశిత వాక్య 4వ అధ్యాయము 4వ అధ్యాయం 2వ వచనం दूसरा वचन వెంటనే నేను ఆత్మ వచనైతిని అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను అని రాయబడింది। तो ప్రకాశిత 4:2 లిఖా హై परंतु मैं आत्मा में आ गया और क्या देखा कि एक सिंहासन स्वर्ग में रखा है और उस सिंहासन पर कोई बैठा है।
नम्मालंटे अगर हमें भरोसा करने के लिए अथवा विश्वास उंचालंटे एक विश्वास रखने के ई लिए विषयान्नि जाग्रत मनं गमनिंचाली इस बात को अच्छी तरह समझे। चूँकि परिशुद्धात्म देवड़ मन दीकना मंच वाक्य देखो पवित्रात्मा परमेश्वरी हमारे पास एक अच्छे वचन लेके आया देवड़ है। मेरे नमक उम्मीद परमेश्वर के ऊपर भरोसा होना है। मनुष्य उन्ना इस धरती पर मनुष्य है, प्रकृति चूस्ना प्रकृति को देखते हैं, कहीं देवड़ चूस्ना मगर कोई परमेश्वर को देख पा रहे, देवड़ एवरना कोई चूस्ना देख पा रहे परमेश्वर को? अंदुक अनेक देवल्लु इसलिए इंसान ने कई सारे भगवानों को बना डाला, अनेक देवल्लु पेट्टुकोवडं कई वल्ल सारे भगवानों को रखने की वजह देवुडिकि से कोपं वस्तुंदि परमेश्वर को गुस्सा आ रहा है, దేవునికి కోపం వస్తుంది परमेश्वर को गुस्सा आ रहा है। మనిషి కూడా దేవుని మాటలకు లోబడకపోవటం వల్ల इंसान भी परमेश्वर की बातों के आदि ना होने की वजह से దేవునికి బాగా కోపం వస్తుంది परमेश्वर को बड़ा गुस्सा आ रहा है। కానీ మనం అనుకుంటాము लेकिन हम सोचते हैं ఆ దేవునికి కోపం ఎక్కడ వస్తుందిలే ఆ परमेश्वर को कहां से गुस्सा आ रहा है, దేవునికి ఏం కోపం వస్తుందిలే परमेश्वर को क्यों गुस्सा आएगा? నేను ఎట్ట చేస్తున్నా దేవుడు ఏమనుకోలే मैं कैसा भी करूं तो परमेश्वर कुछ भी नहीं बोलेगा అని అనుకోవచ్చు కదా। इस तरह सोच सकते కానీ पूरा, ఇక్కడ జాగృత గమనించండి लेकिन ध्यान से सुनिए ఇక్కడ యోహాను గారు ఏం చెప్తున్నాడు అందాం यहाँ यूहन्ना क्या कहता है हम ध्यान से सुनेंगे। प्रभु प्रभु యొక్క శిష్యుల్లో ప్రథమ శిష్యుడు మంచి ప్రేమ కలిగి ప్రేమ యేసు ప్రభు ప్రేమను పొందుకున్న శిష్యుడు तो सारे चेलों में से प्रभु को चेला है और यीशु मसीह को प्रेम का हासिल करने वाला चेला है। ఎవరైనా कौन है वो? యోహాను। యోహన్నా। యోహాను దేవుడు ఎందుకు ఉంచాడు? యోహన్నా को परमेश्वर ने क्यों रखा है? అపోస్తలులందరూ చనిపోయారు, सारे प्रेरित मर चुके थे, అపోస్తలులందరూ చనిపోయినా గానీ सारे प्रेरित मर भी गए, కానీ దేవుడు ఆ యొక్క వ్యవహారం చూడండి, లేకపోతే పరమేశ్వర్ నే యోహన్నా కు రక్కా మన మీద దేవునికి నమ్మకం ఉండాలండి, హమారి ఉపర్ పరమేశ్వర్ కు భరోసా హోనా చాహియే, దానికి మనం లోబడి ఉండాలి, ఉస్కే లియే హమే ఉన్కి ఆధీన్ హోనా పడేగా, దేవుడు దైవదాసు చెప్పిన మాటలకు మనం లోబడి ఉండాలి, ప్రభు కే దాస్ కి ద్వారా పరమేశ్వర్ బోల్నే వాలే బాతోం కి ఆధీన్ హోనా పడేగా। కొన్నిసార్లు మనం దైవదాసు మాట్లాడినప్పుడు మన తక్కువదనం మనం గమనిస్తాం, తో కై బార్ ప్రభు కే దాస్ కి ద్వారా వచన్ సుంతే తో మన కమీ గట్టి ఉంకో పహచాన్ నే పాతే, గమనించినప్పుడు జైసే పహచానే కే బాధపడే వాళ్ళు ఉండారు, కుచ్ లోగ్ దుఃఖిత్ హోనే వాలే భీ హై, ఎందుకని తెలిసిపోయింది వాళ్ళకి, క్యూంకి మాలూమ్ पड़ चुकी है उनको ये तपन अनुगुरिंचेनानि, ये गलती मेरे बारे में ही है, अदि अंटने ఒప్పుకోకపోతే अगर तुरंत उस गलती को नहीं मानेगा, ఇజ్రాయేలుల పైకి అట్లా నెబుకద్నెజరును తీసుకొచ్చాడు యెరూషలేము మీదకి అట్లా మన మీద కూడా దేవుడు విపత్తులు తీసుకొస్తాడండి, जिस प्रकार यरूशलेम में इजरायलियों के ऊपर नेबुकदनेजर द्वारा विपत्ति लेके आए उसी प्रकार परमेश्वर हमारे ऊपर भी लेके आएगा, ఎందుకంటే వాళ్ళు వినలేదండి, क्योंकि उन्होंने नहीं सुना, ఎంత చెప్పినా వినలేదు, कितना भी बताया नहीं सुना, అలా తెలుసు वो जानते थे, తెలిసినా గాని వినలేదు, जानने के बावजूद भी नहीं सुना, యెర్మీయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనకి ఇదే అర్థమవుతుంది, యెర్మీయా గ్రంథం కో పడితే తో హమే యేహి సమజ్ మే ఆతా, అంటే వాళ్ళు మెడవంచన జనాంగంగా ఉన్నారు, ఓ ఐసే లోగో కి గర్దన్ నాజుకానే వాలే, కాబట్టి ఇక్కడ మనం జాగృతంగా గమనిస్తే ఇస్లే యహాన్ ధ్యాన్ సే దేఖ్, దేవుని ప్రేమను పొందుకున్నటువంటి యోహాను గారు ఇలా పరమేశ్వర్ కో ప్రేమ కో పాయవా యోహన్నా హై, ఈ యోహాను గారు ఏ యోహన్నా చూడండి, నేను వెంటనే నేను ఆత్మ వచనునైతిని కత పరంతు మే ఆత్మ మే ఆగయా, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండుట నేను సూచితిని, క్యా దేఖ్తా హూ కి ఏక్ సింహాసన్ స్వర్గమే రఖా హై, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉన్నాడు, ఆ సింహాసన్ పర్ కోయ్ బైఠా హై, మనం జాగ్రత్తగా విశ్వాసం ఉంచితే మంచిది, అగర్ హమ్ ఇస్ బాత్ పర్ పూర్ణ భరోసా రఖే, నమ్మకం ఉంటే భరోసా హోనే సే, పరలోకులు ఎవరు ఉన్నారండి, స్వర్గమే కౌన్ హై, ఎవరు ఈ సాక్ష్యం ఇస్తున్నారు, కౌన్ ఇస్ బాత్ కో గవాయి దే రే, యోహాను, యోహన్నా చూడండి, దేఖియే ఇద్దరు ముగ్గురు గనక సాక్షులైతే అది నిజము అని నమ్మాలి మనం, अगर दो तीन अगर गवाही देते किसी विषय को लेकर उसको सच बोल के भरोसा करना चाहिए, अगर दो या तीन या मुगुरु या तीन साक्षुल कनुकुंटे अगर गवाही बताने वाले हैं आदि मनो नम्माली, अब उसको हमें भरोसा करना पड़ेगा, हमें कहता हूँ ఒకటి యోహాను గారు అంటున్నాడు పరలోకంలో సింహాసనం మీద అక్కడ కూర్చున్నాడు అని, యోహన్నా कहता है ये एक बात స్వర్గ మే సింహాసన్ పర్ కోయ్ బైఠా హై, దానియేలు చెప్తున్నాడు, ఉస్కే బాద్ దానియేలు కహతా హై, దానియేలు పుస్తకము దానియేలు కా పుస్తక 7వ అధ్యాయము 7వ అధ్యాయం 9వ వచనం గనుక మనం చూస్తే 9వ వచనం కు దేఖేంగే, ఇంకా సింహాసనమును వేయుట చూచితిని, ఒక సింహాసనమే కాదండి ఆ సింహాసనం దగ్గర అంట ఇంకా సింహాసనాలు ఏస్తున్నాడు అంట, సో ఓ దేఖతా హై కి ఆర్ సింహాసన్ రఖే గయ్ కర్కే లిఖా హై, మహావృద్ధుడు ఒకడు అక్కడ కూర్చున్నాడు అంట, కోయ్ అతి ప్రాచీన విరాజమాన్ హువా, ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రు బొచ్చు వలె తెల్లగా ఉండి అంట, కేతా ఉస్క వస్త్ర హింస ఉజాల ఆరు సరికే బాల్ నిర్మల్ ఊన్ సరికే తే, ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను దాని చక్రములు అగ్ని వలె ఉండి అంట, కేతా హే ఉస్క సింహాసన అగ్నిమై ఆరు ఉస్కే పెహ్ని पही पहिए धधकती हुई आग के से दिखाई पड़ते हैं, देवड़ एवरना देवड़ इंतवर चूसारंडी, क्या किसी ने अभी तक कोई परमेश्वर को देखा है, देवड़ एवरु
పరమేశ్వర్ కౌన్ హే దేవుడు ఆత్మయ ఉన్నాడు పరమేశ్వర్ ఆత్మా హే మరి ఈయన దానియేలు ఎట్లా చూసాడు ఫిర్ దానియేల్ నే కైసా దేఖా హే ఏ విధంగా చూసాడు దానియేలు జాగ్రత్తగా మనం గమనిస్తాం ధ్యాన్ సే సునో ఇక్కడ మనం ఆయన చూసింది ఎవరినంటే ఉన్నే కిస్కో దేఖా హే యోహన్నా నే ఆయన ఎవరిని చూశాడంటే కిస్కో దేఖా హే ఒక వృద్ధుడు అని అర్థం ఏంటంటే ఏక ప్రాచీన కా మతలబ్ క్యా హే దేవుడు ఉన్నవాడు అనువాడు అనే ఒక నమ్మకం పరమేశ్వర్ హే और जो हूँ सो हूँ करके बोलता है उसका एक भरोसा दिलाने वाली बात चल इंटरव्यू कल वाले श्वेत जिनके बाल होंगे इंटरव्यू नरसिंह वाले इंटरव्यू नरसिंह वो जिनके बाल सफेद हो चुके हैं बाग वृद्ध तो उनको प्राचीन बोलते हैं वृद्ध बोलते हैं कोई वेल्ड गड़च पोन वाले यानी कि कई साल उनका जिंदगी में बीत चुकी है कोई वेल्ड एल्ड गड़च पोन कुछ साल बीत चुकी है काबट्टी इसलिए वृद्धुडंटे मोदट नुंचि उन्नवाडु अनुवाडु अति प्राचीन यानी कि आरंभ से जो था वो सृष्टि कंटे मुंदुन्नवाडु सृष्टि के आरंभ से जो था वो वृद्धुडंटे अदेनंडि अर्थम प्राचीन का मतलब यही है एमंटनाडु क्या कहता है ఇంకా సింహాసనములు వేయుట సూచితని మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను ఆయన వస్త్రము హిమవలే దళముగాను ధవళముగాను అంటే తెల్లగా ఉందండి వస్త్రాలు मैंने देखते देखते अंत में क्या देखा कि सिंहासन रखे गए और कोई अति प्राचीन विराजमान हुआ उसके वस्त्र हिंसा उजला था उसके सिर के बाल तो निर्मल ऊन से सरीखे थे అందుకనే इसलिए మనం కూడా దేవుని దర్జా అంటే మనం కూడా గోరింటాకులు పెట్టుకోబాకడ తలలకి तो मैं कहता हूँ अगर परमेश्वर का दर्जा हमें मिलना तो मेहंदी वगैरह नहीं लगाना बालों में तो मेहंदी नहीं लगाना खुदा दो तो मसी लोगों को ये शोभा नहीं देता मन अन्य जन लोग हम अन्य जाति नहीं है यहाँ देखिए कैसे है उनके बाल अंदुकने बाइबल लेमन्नाडु इसलिए बाइबल क्या कहता है सामेतलु 16:31 लेमन्नाडु ఒకసారి సంతం 16 नीति वचन का 31 में क्या कहा है 16:31 लेमन्नाडु చూద్దాం नीति वचन का 16:31 में क्या बोलता है చూద్దాం ఒకసారి చదవండి 16:31 में कहता है कि पके बाल शोभामान मुकुट ठहरते हैं प्रेज द लॉर्ड हालेलुया हालेलुया ఎట్లా ఉంది అంటమా कैसा है 16:31 पके बाल శోభాయమాన్ ముకుట్ ఠహర్తే హే అందుకని మన ఎంట్రుకలు తెల్లబడుతున్నాయి అని చాలా మంది ఏం చేస్తున్నారు అంటే రంగులు తెల్లబడుతున్నాయి అని చెప్పి రంగులు వేసుకుంటున్నారు ఒకసారి లోగ్ ఐసా హే బాల్ సఫేద్ హో రే కర్కే చింతా సే రంగ్ డాల్ రే ఎందుకు అలా వేసుకోవటం మనం క్యూ ఐసా డాల్నా హే హమ్ చూడండి దేఖియే 16:31 లో 16:31 మే నరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి యుండును పకే బాల్ శోభాయమాన్ ముకుట్ ఠహర్తే హే वे धर्मिकता के मार्ग पर चलने से प्राप्त होते हैं क्या कहता है अभी नीति गलवानिकी गलवानिकी कलिगि उंडुनु इंदुलो एवरासाडु वे धर्म के मार्ग पर चलने से प्राप्त होते हैं అంటే అర్థం ఏంటి ఇక్కడ ఇస్కా మతలబ్ క్యా హే దేవుడు నీతిమంతుడు పరమేశ్వర్ ధర్మి హే నీతిమంతుడు కాబట్టి ధర్మి హే ఇస్లియ్ ఆయన ఆయన వెంట్రుకలు అంటే తెల్లగా ఉన్నాయంట తో ఉనికి బాల్ జోతు నిర్మల్ శ్వేత హిమ జైసాత మనం కూడా క్రైస్తవులు దేవుని నమ్ముకున్న వాళ్ళమే హం భీ జో మసీహ్ పర్ భరోసా రఖతే హే దేవుని నమ్ముకున్న వాళ్ళు నీతిమంతులు కాబట్టి పరమేశ్వర్ పర్ భరోసా కర్నే వాళ్ళ ధర్మి హే ఇస్లియ్ నీతిగా నడుస్తున్నారు కాబట్టి ధర్మికతా సే చల్తే హే మనం కూడా వెంట్రుకలు తెల్ల పడనీయండి तो हमारे बाल पक रहे तो पकने दो चलो बढ़ नहीं है पक रहे तो पकने दो सुनने को मन क्या सिग्गा मन क्या सिग्गा नहीं अगर कोई देखते तो क्या मेला जाता हमें कौन सा लग जाता है देवड़ी किस्त में नहीं जाएगी देवड़ मन सहाय चेंज नहीं तो कम परमेश्वर का इच्छा का काम नहीं करेगा तो परमेश्वर हमारा मदद नहीं करेगा हम जाता हम जान कर भी पाप करते हैं मैं कहता हूँ पास्ट का ही चलता हूँ मैं पासवान को भी मन ची नीति मंत्र विश्वास में जपता नहीं मार धर्मी विश्वासियों को भी मैं कहता हूँ ना तले वेंटर के असल वेंटर के लेस को మెహందీలు గాని రంగులు గాని ఎవరు పూయొద్దండి కోయ్ భీ నా కలర్ నా మెహందీ నా ఇల్ లగాయేంగే క్రైస్తవులు నీతిమంతులు జో ధర్మి హే మసీ మే జో చెల్తే అది ఎలా ఉందంటండి ఓ కైసా హే కిరీటం అంటండి ఓ ముకుట హే శోభాయమాన్ కౌన్ సా సొగసైన కిరీటం శోభాయమాన్ ముకుటే బోల్తా చల్ల వెంట్రుకలకు సొగసైన కిరీటం ఆ కిరీటం నీకు కావాలా వద్దా ఓ శోభాయమాన్ ముకుట ఆపకో చెయ్యే కి నై చెయ్యే కిరీటం కావాలా వద్దా నీ చెయ్యే కి నై చెయ్యే మరి ఆ కిరీటం ఎందుకు తీసేసుకుంటున్నావు ఫిర్ ఉస్కో క్యూ నికాల్ రహే వాక్యం నమ్మవా క్యా వచన పర్ భరోసా నీ రఖతే చూడండి అక్కడ కూర్చున్న ఆయన చూడండి తెల్లగా వస్త్రం తెల్లని వస్త్రాలు మెరిచిపోతున్నాయి అంట ఒక వస్త్రతో హింస ఉజ్జిలా థా ఇంకేమంటున్నాడు ఆయన తల వెంట్రుకలు శుద్ధమైనటువంటి ఎలా ఉండి అంట తెల్లగా గొర్రె బొచ్చు వల్ల తెల్లగా ఉండి అంట సరికే బాల్తో నిర్మల్ ఊన్ సరికే థే ఆయన సింహాసనం అగ్ని జ్వాలలు మండుచుందంట
और उसका सिंहासन आगमय थे करके आयन बताता है, सृष्टिकर्ता वो अंडी, सृष्टिकर्ता आयन है, ముందు నుంచి ఉన్నవాడు वो అండి, आदि से है, आयन స్వయంభవుడు वो అండి, స్వయంభవ है। కాబట్టి ఇప్పుడు వృద్ధుడుగా చూస్తున్నాడు అండి. हम उसे बोलते हैं अति प्राचीन। దీని అర్థం ఇంకోటి కూడా ఉంది. इसका अर्थ एक और बात भी है। యెహోవా దేవుడు అంటాడు, परमेश्वर यहोवा कहता है ఇజ్రాయేలు తోటి, ఇజ్రాయేలు से, వీళ్ళు తన పితరులు తన యొక్క అంటే తన యొక్క తల్లిదండ్రులు ఎరగని అన్య దేవతలను పూజిస్తున్నారు వీళ్ళు అని. तो इसराइल के लिए कहता है ये आपके इसराइल अपने पूर्वज इसराइल जो नहीं जानते थे उन देवताओं का पूजा कर रहे కొత్త దేవుళ్ళను పూజిస్తున్నారండి. नई नई देवी देवताओं का పూజతే ఇది हैं। కొత్తగా వచ్చినడు కాదండి, ये नया नहीं है, ఈయన ప్రాచీనుడంట, ये नया परमेश्वर ఈయన है, బుద్ధుడంట, ये अति प्राचीन है, అంటే ఎప్పుడు నుంచి సృష్టికి ముందు నుంచి ఉన్నవాడు, ये कब से अति प्राचीन, सृष्टि के आरंभ से యుగ యుగముల నుంచి ఉన్నవాడు, యుగానియుగ से था। అందుకనే इसलिए ఆయన పక్క చూద్దాం ఇక్కడ ఇంకోటి, ఎహెస్కేలు కూడా చూశాడు, ఎహెస్కేల్ ని भी देखा है, ఎహెస్కేల్ కూడా చూశాడు, ఎహెస్కేల్ ని भी देखा है। చూడండి, देखिए 1:26 ఎహెస్కేలు, ఎహెస్కేల్ క గ్రంథ పహలా అధ్యాయ కా 26వ వచనం, వాటి తలలపైన ఉన్న ఆ మండలంపైన నీలకాంతమైన సింహాసనం వంటిది ఒకటి కనబడెను, మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. 1:26 ఎహెస్కేల్ మే లిఖా హై, जो आकाश मंडल उनके सिरों के ऊपर था उसके ऊपर मानो कुछ नीलम का बना हुआ सिंहासन था, इस सिंहासन के ऊपर मनुष्यों के समान कोई दिखाई देता था। मनुष्यों का समान ये प्रभु है, ये यीशु मसीह है। समझ में आ रहे, आयना सृष्टिकर्ता, वो तो सृष्टिकर्ता है, आदि नुंचि उन्नवाडु, आदिकाल से आदि संभूतुडु, आदि संभूता, इक आयन तर्वात एवरु देवुडु लेडु, ना उसके पीछे ना मुंदु ना आगे था, एवर लेरंडि, और कोई नहीं है, आयने देवुडु, वही परमेश्वर है, आयने देवुडु, वही परमेश्वर, आयन सृष्टि के मुंदु उन्नवाडु, वो सृष्टि के आरंभ से था, आयन आदि संभूतुडु, आयन एवर चेयलेदु, आयन ये चेतुलतो आयन एवर चेयलेरु, तो उनको कोई बना नहीं सकता, ना खुद के हाथों से कोई भी नहीं बना सकता। मन अर्थम चेसुकोवालंडि, इस बात को हमें समझना है। गुरिंचि స్వస్థం గారంటే ఒక క్రైస్తవుడేనండి, तो परमेश्वर के बारे में किसी को अगर साफ साफ समझ में आता तो केवल मसीह को ही। క్రైస్తవుడైండి కూడా దేవుని గురించి తెలియకపోతే వాడు క్రైస్తవుడు కాదండి, तो मसीह होने के बावजूद भी परमेश्वर के बारे में नहीं पता तो वो सच्चा मसीह नहीं है, वाड़ క్రైస్తవుడు కాదండి, वो सच्चा मसीहा नहीं है। ఎందుకని, क्यों? క్రైస్తవుడు అంటే ఎవరు? मसीह का मतलब क्या है? శిష్యులు, चेला है, శిష్యులు, चेला, శిష్యులు అంటే ఎవరు? चेला यानी कि వినేవాడు, सुनने वाला, వినటానికి చెవులు తిప్పుకునేవాడు క్రైస్తవుడు కాదండి, तो सुनने के लिए अपने कान को फेर लेते हैं ना सुनो करके, वो मसीह नहीं हो सकता। సరి చేసుకునే వాళ్ళమండి, हम तो सुधारने वाले हैं, దైవదాసుడు ద్వారా దేవుడు నీ గురించి తప్పులో ఉన్నావు ఇది సరి చేసుకుంటే కోపపడేవాడు క్రైస్తవుడు కాదండి, तो प्रभु अपने दास के द्वारा तुम फलाना गलती में हो उसको सुधारो बोलने से कोई गुस्सा करता तो वो मसीह का नहीं है। నేను వినను అంటే, अगर कोई बोलेगा मैं नहीं सुनूंगा, శిష్యుడు కాదండి, वो चेला नहीं है, మరి శిష్యుడు కాదు, वो चेले नहीं है, మరి శిష్యుడే క్రైస్తవుడు, तो चेला ही मसीहा है। అతను తెలుసు దేవుడు ఎట్లా ఉన్నాడు, वो जानता है परमेश्वर कैसा है, దేవుడు ఎక్కడ ఉన్నాడు, कहां है परमेश्वर, ఆయన ప్రక్కనంట ఒక నరస్వరూపి కూర్చున్నాడు అంట, దానికి బగల్ మే ఏక మనిషి తా, దానియేలు కూడా చూశారండి 7:13 లో, దానియేలు కోసం, దానియేలు గ్రంథ 7:13 మే బి దేఖా హై దానియేలు, యేసు పుట్టక ముందే, యేసు కా పేదా హోనే సే తండ్రి దగ్గర కురిపార్చాన కూర్చున్నాడండి, యేసు పితా కా పాస్ దైనే హాత్ మే బైఠా హువా తా, అందుకనే యోహాను సూత్రంట రొమ్మున అనుకున్నాడంట, నేను రొమ్మున అనుకున్నవాడు అంట, ఇక్కడ కహా కి ఏక హున్నా కి సుసమాచార్ మే పరమేశ్వర్ కి ఛాతీ మే చిల్లిపతా హువా, సమాచారం దేవుని గురించి इतना समाचार है परमेश्वर के बारे में, मन गाली कुटने प्रयास पटले, हम हवा के लिए नहीं प्रयास कर रहे, सायंकाल टाइम पास मन हम शांति समय समय बिताने के लिए नहीं बैठ रहे, मन देवुनि योक्क पनिलो उन्नाम, हम परमेश्वर के काम में हैं। దానియేలు పుస్తకం 7:13 ఏమని రాయబడింది, దానియేలు గ్రంథ 7:13 వచనం మే లిఖా హై, మేనే రాత్ మే స్వప్న మే దేఖా ఔర్ దేఖో మనుష్య కే సమాన్ సా కోయి ఆకాశ్ కే బాదలో సమేత్ ఆ రహా థా, ఎవరంట, नर नरा मनुष्य के संतान, मनुष्य कुमारुडु, मनुष्य के संतान सा कोई आ रहा है, मनुष्य कुमारुडु ఒకడు అదిగో ఆ పరలోకంలో కనిపిస్తున్నాడంటండి, మనుష్య కుమారుడు ఆకాశ్ కి బాదలో సమేత ఆ రహా తా, అర్థమవుతుందా, అంటే క్రీస్తు పుట్టక ముందే దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడు కూర్చున్నాడు, క్రీస్తు పుట్టక ముందే అదిగో ఆయన ఆయన్ని ఆ దానియేలు చూస్తున్నాడండి, యహా దానియేలు దేఖతా హై ఔర్ బి లిఖా హై వే ఉస్ అతి ప్రాచీన్ కే పాస్ పౌంచా, అందుకనే ఉస్కా సమీప్ లాయా గయా లిఖా, అందుకే మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపి ఒకడు ఆసీనుడై ఉండెను, ఆ సింహాసనము వంటి దాని మీద, उस सिंहासन के ऊपर एक मनुष्य बैठा हुआ करके बोलता है, वो कौन है, यीशु प्रभु, मसीह यीशु, तरवाता उसके बाद मेकाई कोड़ चूस्तना चूद मेकाई
మొదటి రాజులు గ్రంథము 22:19లో పహలా రాజా కా గ్రంథ 22వ అధ్యాయ కా 19మే మిఖాయి ఇట్టెనను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనుడై ఉండగా సింహాసన ఆసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వములను ఎడమ పార్శ్వములను నిలుచుండుట నేను సూచితిని. यहाँ पे पहला राजा 22:19 में लिखा है, मिकाया ने कहा, इस कारण तू यहोवा का ये वचन सुन, मुझे सिंहासन पर विराजमान यहोवा और उसके पास दाहिने बाएं खड़ी हुई स्वर्गी की समस्त सेना दिखाई दी है. कौन है ये? परलोक सैन्य मंटा तो स्वर्ग की समस्त सेना. ఎవరు తెలుసా ఈ పరలోక సైన్యం? कौन है ये स्वर्गीय सेना? పునరుద్ధానములో పాలు పొందిన వాళ్ళండి. ये पुनरुद्धान में जो सहभागी हुए हैं. ఈ పునరుద్ధానములో పాలు పొందిన వాళ్ళకి जो इस पुनरुद्धान में सहभागी हुए हैं. ఈ పునరుద్ధాన దేహములు స్వర్గంలో కనపడతారండి. ये पुनरुद्धान के लोग जो है प्रभु के राज्य में दिखाई देंगे. ఎక్కడ కనపడతారు? कहां दिखाई देंगे? స్వర్గంలో కనపడతారు. स्वर्ग में दिखाई देंगे. వీళ్ళు స్వర్గంలో కనపడుతున్నారు. देखिए ये लोग स्वर्ग में ही दिखाई दे रहे हैं. ఈ పునరుద్ధాన దేహం మనకుందా? क्या उस पुनरुद्धान का देख हमारे पास है? पुनरुद्धान देख ఎవరికి ఉంటదండి? उस पुनरुद्धान का देख किसके पास होगा? परिशुद्धులకు ఉంటదండి. इस धरती पर पवित्र लोगों के पास ही होगा. ఇంతకొడ పాపం ఉండకూడదు. तो रत्ती भर का भी पाप नहीं होनी चाहिए. ప్రతి పాపాన్ని పట్టుకోవాలి. हर एक पाप को पकड़ के निकालना है. దైవదాసుని ద్వారా మాట్లాడిన మాట మనకు తెలిసింది అనుకో, నేను పాపంలో నా గురించి పాపంలో మాట్లాడేది దైవదాసుడని వెంటనే వదిలేసుకోవాలి. तो प्रभु के दास के द्वारा मालूम पड़ा मेरे बारे में ही पाप को लेकर बताया गया जैसे लगा वैसे तुरंत छोड़ देना चाहिए. అదేగాని నన్ను గురించి అన్నాడు ना తప్పుని ఎత్తి చూపించాడు అంటే ఆ తప్పు ఉందని తెలుస్తుంది మనకి. तो ऐसा नहीं बोलना चाहिए मेरे बारे में बोला है मेरी गलती उठा के दिखाया इसके मतलब वो गलती तुम्हारे अंदर है तुम्हें मालूम हो चुकी है. तप्पु ఉందని తెలిసిపోయింది. आपको पता चल चुका ये गलती है. मैं तप्पु చేశాను తెలిసిపోయింది. मैं गलती कर रहा हूं करके भी पता चल गया आपको. కోపం పడవు కదా. तो नहीं तो आपको गुस्सा नहीं आता फिर. ఎందుకు కోపం వస్తుంది? फिर क्यों आ रहे आपको गुस्सा? కోపం రాదు కదా. गुस्सा नहीं आनी चाहिए. కోపం అర్థం ఏంది? गुस्सा आ गया मतलब దైవదాసుని మాట అన్నప్పుడు బాత్ తో సందేశ్ సుంటే కోపం వచ్చింది. కుచిలంకు గుస్సా ఆతాయి. ఎందుకని? క్యూ ఆ పాపం తెలిసిపోతుంది. పాప సర్కే మాలూం పడ్ రే ఉన్కో. తెలిసిపోయినప్పుడు మాలూం అనేక పరిశుద్ధాత్ముడు దైవదాసుని ద్వారా మాట్లాడినప్పుడు ఒక దాసు అప్రే దాస్కి ద్వారా పరమేశ్వరు వెంటనే మన కోపం వచ్చింది. మన పాపం మనకు అర్థమైపోయి ఇది తురంత మే గుస్సా ఆతాయి. క్యూంకి మరి పాపం మే సమజ్ మాలి. పునరుద్ధాన దేహం ఎవరుస్తారండి? ఇన్కు పునరుద్ధాన కా దేహ కౌన్ దేఖ్ సక్తా హై? ఇలా ఎవరుస్తారు పునరుద్ధాన దేహం? కౌన్ దేఖ్ ఇన్కు పునరుద్ధాన దేహం? ఇలా పునరుద్ధాన దేహం లేదండి. ఇన్కు పునరుద్ధాన కా దేఖ్ నహీ. ఎందుకు పాపం అని తెలిసి కూడా పాపాన్ని ఒప్పుకోకపోతే ఇన్కు పాప హై కరికి మాలూం పడ్నే बावजूद भी नहीं मानेगा तो इसराइल चूडंडी. इसराइल को देखिए यिर्मीया मोर पेड़तुन्नाडु. यिर्मीया उनके लिए पुकार रहा था. तप्पु जातनारु मीरु तप्पु जातनारु. तुम गलती कर रहे हो गलती कर रहे हो गलती कर रहे हो बोल रहे. वाले वाले तेलुसा? अगर ये बोलो क्या बोलते पता है? आप बताने पर भी हम नहीं सुनेंगे. मैं विने वालों का हम सुनने वाले में से नहीं है. एक मात अन्नार अंटाडु. और एक और बात कहा उन्होंने. चौंतुंटे ई रोज नाकु चाला बाध एसिंदंडी. मैं इस बात को पढ़ रहा तो मुझे बहुत दुख लगा. चूडंडी देखिएगा यिर्मीया यिर्मीया का पुस्तक ई रोज मनं चूद्दां. यिर्मीया का पुस्तक ఒక్కసారి చూపిస్తాను. यिर्मीया का ग्रंथ में से एक विषय मैं आपको दिखाऊंगा. जितना वो कैसे परमेश्वर के सामने बलवा करने वाले लोग वो क्या कहते हैं देखिए मैं ఆయక నెబుకద్నెజర్ దగ్గరికి రాకుండా మేము ఐగుప్తు పారిపోతాం అంటున్నారే గాని మేము తప్పు చేయమని అంటలా. ఓ నెబుకద్నెజర్ కి పాస్ నహీ జాయేంగే మిస్ర్ మే భాగ్ జాయేంగే బోల్తే మగర్ హమ్ ఆయిందా గల్తీ నహీ కరేంగే కర్కే నహీ బోల్ రహే. అందుకని చూడండి ఇక్కడ ఇస్లే దేఖియే ఆ యిర్మీయా చెప్పినప్పుడు యిర్మీయా కహతా హై వాళ్ళు ఏమంటారంటే క్యా కహతే హై చూద్దాం చూద్దాం. ఆ యిర్మీయా 44 యిర్మీయా కా పుస్తక 44 44 లో 44 మే చూద్దాం ఇక్కడ చదువుదాం. దేఖియే వాళ్ళు ఏమంటున్నారు ఓ క్యా కహతే హై ఇక్కడ చూద్దాం. అప్పుడు 15 వచనం చూద్దాం. 44 కా 15వ వచనం దేఖియే అప్పుడు తమ భార్యలు అన్య దేవతలకు ధూపం వేయుదురని ఎరిగియున్న పురుషులందరూను అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను మహాసమాజముగా కూడిన వారును ఐగుప్తు దేశమందలి పత్రాసులో కాపురం ఉండు జనులందరూ యిర్మీయాకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి. పత్రోస్ మే రహనే వాలే జితనే పురుష జాన్తే తే కి ఉనికి స్త్రీయా దూసరి దేవతాఓ కే లియే ధూప్ లగాతీ జలాతీ హై ఔర్ జితనీ స్త్రీయా ఖడీ మండలి బడీ మండలి మే పాస్ ఖడీ తీ ఉన్ సభో నే యిర్మీయాకు యే ఉత్తర్ దియా. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేము అంగీకరింపము. జో వచన్ తునే హమ్కో యెహోవా కా నామ్ సే సునాయా హై ఉస్కో హమ్ నహీ సున్నే కి. మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము.
जो जो मनते हम मान चुके हैं कि उन्हें हम निश्चय पूरी करेंगे। మేమును మా పితరులను మా రాజులను మా అధిపతులను యూదా పట్టణంలోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేయుదుము. और कहता है कि हम स्वर्गीय की रानी के लिए धूप जलाएंगे और तपावन देंगे, जैसे कि हमारे पुरखों लोगों और हम भी अपने राजाओं, अन्य हकीमों समेत यहूदा के नगरों में और यरूशलेम की सड़कों में करते थे, क्योंकि हम समय हम पेट भर के खाते। మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికిందంటండి. तो చూడండి నేను क्योंकि उस చెప్తున్నాను, समय हम पेट भर के खाते थे, बोलते। చూసారా देखा ఏమంటున్నారు, क्या कहते हैं, ఆహారం సమృద్ధిగా దొరికిందంట వాళ్ళకి. इस प्रकार करने से उनको पेट भर के खाना मिला మేము है। క్షేమముగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలుగలేదు, మేము ఆకాశదానికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైపోయిందన్నారు. तो बोलते हैं तब तो हम ठीक ठाक थे, सब वस्तुओं को घटी नहीं थी, मगर जब से हमने छोड़ दिया तब से सब कुछ हमारे लिए घटी हो गए करके बोलते हैं। చూసారా देखा, ఎంత జరుగుతున్నా इतना होने के बावजूद भी ఆ ఇజ్రాయెల్ చూడండి ఎట్లా అటీలుగా ఉన్నారండి. देखा, हटीली है इजराइल అంటే कैसे, ఏమంటే ప్రవక్త మాట మేము వినమని तो वो నిర్ణయించుకున్నారండి. निर्णय कर चुके हैं कि हम नबी की बात नहीं मानेंगे, ప్రవక్త మాట మేము వినము, बिल्कुल नहीं सुनेंगे। కాబట్టి మన క్రైస్తవులు కూడా ఏదన్నా మనకు మంచి మాట చెప్పి మంచి మార్గంలో నడవండి, ఇది మంచి, ఇది చేస్తే మనకు ఆశీర్వాదం ఉంటే అది తెలిసి కూడా మరి తప్పుకుంటారు, పక్కా तो తప్పుకుంటారు. हमारे मसीह लोग भी ऐसा है कि बताते हैं तुम्हारी गलती है, तुम सुधरो करके बोलने से मालूम होने के बावजूद भी उससे अच्छे मार्ग से भटक जाते हैं। కాబట్టి ఇక్కడ చూడండి इसलिए देखिए మీకా ఏమంటాడంటే, మీకాయా क्या कहता है, యెహోవా సింహాసనాసుడై ఉండుగా పరలోక సైన్యమంతయు ఆయన కుడిపార్శ్వమునను ఎడమపార్శ్వమును నిలిచి ఉండుట నేను చూచితిని. तो यहोवा सिंहासन पर विराजमान था, उस समय स्वर्गीय सारा सेना उनके दाएं बाएं और खड़ा हुआ मैंने ఎవరండి देखा। వీళ్ళు? कौन है ये लोग పునరుద్ధానం పొందిన जो వాళ్ళండి. पुनरुद्धान में जो शामिल ఇప్పుడు हुए భూమి हैं, మీద ఉన్నారు కదా, अभी तो धरती पर है ना। నువ్వు గనుక పరిశుద్ధంగా ఉంటే अगर आप पवित्र रहोगे, నేను పరిశుద్ధ జీవితం तो జీవిస్తే पवित्र जिंदगी जिएंगे, ఆయన तो ప్రజెంట్ లో చూస్తాడండి. वो फिर वो प्रस्तुत समय में देखेगा, నిన్ను ప్రజెంట్ లో చూస్తాడు. फिलहाल तुम कैसे हो నిన్ను उसी को ప్రజెంట్ లో ఎలా देखेगा। పరిశుద్ధంగా ఉన్నావా, फिलहाल क्या तुम पवित्र हो, ఎందుకంటే ఆయన ప్రజెంట్ లో వస్తాడు కాబట్టి. क्योंकि जैसा उस जैसा फिलहाल में वो आएगा, నేను ఫ్యూచర్ లో భలే పరిశుద్ధంగా ఉంటానంటే ఒప్పుకోడు. मैं आगे के समय में बहुत पवित्र रहूंगा बोलने से नहीं ఇప్పుడు मानेगा। ప్రజెంట్ లో నేను పాపంగా मैं ఉన్నాను, फिलहाल इस समय में तो पाप में నేను हूं, ఫ్యూచర్ లో బాగా పరిశుద్ధంగా मगर ఉంటాను, आगे को मैं पवित्र हो जाऊंगा, वो ఒప్పుకోడండి. नहीं मानेगा। మరి ఇంకొకటి, एक और बात, నేను ముందు చాలా పరిశుద్ధంగా मैं ఉన్నాను, భూతకాలం में बहुत अच्छा पवित्र था, చాలా పరిశుద్ధంగా ఎదిగాను, पवित्र से बड़ा, ఇప్పుడు కొంచెం బాధ వచ్చింది, अभी थोड़ा तकलीफ आ गया, ఇప్పుడు నేను కొంచెం దేవుడికి విరుద్ధంగా ఉన్నాను, अब थोड़ा मैं हट गया प्रभु से, ఒప్పుకోడండి. तब भी नहीं मानेगा। ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు, प्रभु आपसे भी कहता है, నన్ను అడుగుతున్నాడు, उसे भी నువ్వు पूछता है, ప్రజెంట్ లో ఎలా ఉన్నావు, फिलहाल तुम कैसे हो, నీ अभी హృదయం ఎలా ఉంది, इस समय तुम्हारा हृदय ఇప్పుడు कैसा ఎలా है, ఉంది, इस समय कैसे हो, ఇప్పుడే వస్తే अगर अभी आ गए तो, వీళ్ళు పరిశుద్ధులంట, ये पवित्र వీళ్ళు है, పునరుద్ధాన దేహంలో ఉన్నారంట, ये पुनरुद्धान की देह में है, నువ్వు భూలోకంలో ఉన్నా గానీ నీ పునరుద్ధాన దేహం పరలోకంలో ఉందండి. तो अगर तुम धरती में है इस समय, फिर भी तुम्हारे पुनरुद्धान का देह स्वर्ग में होना है, అందుకే అంటాడు इसलिए నేను कहता है పౌలు గారు అంటాడు, పౌలుస్ నేను कहता है, పునరుద్ధాన దేహములో పాలిపోవును పొందాలని నాకు ఎంతో ఆశగా ఉందంటాడు. पुनरुद्धान में सहभागी हो, सहभागी होने के लिए बड़ी आशा रखता हूँ करके बोलता చాలా है। మంది మరి అర్థమైంది అర్థం కాలేదు, ఇది पता नहीं बहुत लोगों को बात समझ में आया कि नहीं आया, చాలా మంది పాస్టర్లు కూడా కొంచెం అర్థం कई కాలేదండి, सारे पासवानों को भी बात समझ नहीं आती, అంతే కొంతమంది ఎలియన్స్ అంటున్నారు, कुछ लोग इसलिए बोलते हैं एलियंस है ఆ करके, చుట్టూ ఉన్న వాళ్ళు ఎలియన్స్ तो అంటారు, परमेश्वर के चारों तरफ जो है एलियंस है करके बोल తప్పు रहे हैं, అది कुछ लोग बोल रहे हैं गलत है, मगर నమ్మకండి, इस पर भरोसा मत करना, పరిశుద్ధాత్మ అలా చెప్పరండి, पवित्रात्मा प्रभु ऐसा नहीं कहेगा। ఇంకొక విషయం తెలుసా, एक और बात पता है, పద్మాసు దీపంలో యోహాను ఉన్నాడు, పద్మస్ की टोपो में योहन्ना है, తండ్రి దగ్గర 24 పెద్దలు ఉన్నారు, तो परमेश्वर के पास 24 बड़े हैं, 24 పెద్దలు 24 बड़े ఎవరారు, ఎవరు పాతన कौन, భవనం యొక్క 12 మంది గోత్రకర్తలు, पुराने नियम के 12 गोत्र के लोग, 12 12 మంది శిష్యులు, కొత్త నిబంధనలో 12 మంది శిష్యులు, नया नियम के 12 चेले, వీళ్ళందరూ 24 పెద్దలు, सब मिलके 24 बड़े हैं, ఈ పాత నిబంధన అంతా వేల చుట్టూ నడుస్తుంది, पुराने नियम तो परिनी के आसपास में घूमती है, ఈ కొత్త నిబంధన అంతా వేల చుట్టూ నడుస్తుంది, ఈ नया नियम ఈ 12 12 మంది चेलों శిష్యులు, के आसपास में चल रही है, అందుకని వీళ్ళ పునాది మీద కట్టబడాలి, इसलिए कहता है इन्हीं के नींव पर बनते जाना है, అందుకే చూడండి इसलिए देखिए, ఏలియా బయలు దేవతల్ని ఆహాబు యొక్క భార్య ఆ యొక్క యెజెబెలు చేస్తున్న తప్పుకి అక్కడికి వెళ్లి సవాల్ చేస్తున్న
12 రాళ్ళు తీసుకొచ్చి పెట్టాడు అక్కడ. तो एलिया ने देखा आहाब की पत्नी जो इजबेल सवाल कर रही थी उस समय 12 पत्थरों को लाके खड़ा किया था, 12 రాళ్ళు పెట్టాడు అక్కడ, 12 पत्थरों को रखा गया था, 12 గోత్రాలను यानी कि पत्थरों पत्थर जो है 12 गोत्र का. దేవుడు ఏలియాని గెలిపించాడండి. तभी परमेश्वर ने एलिया को जीत दिलाया. 12 గోత్ర కున్నటువంటి గొప్పతనం చూడండి. इसलिए 12 గోత్రం का महत्व को देखिएगा. అంటే 12 మంది శిష్యులకున్న మహత్వం చూడండి. इसी प्रकार 12 చెలోం का महत्व को देखिएगा. అసలు ఆ శిష్యులంట చూడండి ఆ 10వ అధ్యాయము 40వ వచనం చదివితే మత్తయి సువార్త మత్తయికి 10వ అధ్యాయ 44 వచనం కో దేఖేంగే అక్కడ ఉన్న దర్జా చూడండి ఏముందండి ఇంకా జో దర్జా దియా గయా దేఖేగా ఆ శిష్యుల యొక్క జాబితాలో మనం కూడా ఉండాలండి ఉంచేలం కి జాబితామే హమే భీ రహనా హై 10 40లో మనం చూస్తే 10 44 మే దేఖేంగే దేవుడు ఆ శిష్యుల గురించి ఏమంటున్నాడో చూద్దాం 10 40 40 जो तुझे ग्रहण करता है वे मुझे ग्रहण करता है और जो मुझे ग्रहण करता है वे मेरा भेजने वालों को ग्रहण करता है प्रवक्तने प्रवक्तनु चेर्चुकोन वाडु प्रवक्त फलमु पोंदुनु నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును జో భవిష్యత్తుకు భవిష్యత్త జానకర్ గ్రహణ కరే వే భవిష్యత్తుక బదలా పాయేగా ఆర్ జో ధర్మికు ధర్మి జానకర్ గ్రహణ కరే వే ధర్మిక బదలా పాయేగా మరియు శిష్యులని ఒకడు ఆ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు నీ సన్నిలు మాత్రమే తాగించిన వాడు తలము ఫలము పోగొట్టుకొడని నిశ్చయముగా నేను చెప్తున్నాను జో కో ఇన్ చోటే మే సే ఏ కో మేరా చెలా జానకర్ केवल एक कटोरा ठंडा पानी पिला है मैं तुमसे सच कहता हूँ वे किसी रीति से अपना प्रतिफल ना खोएगा इसलिए 12 गोत्राल ये 12 मंदी ఆ గోత్రకర్తలు ఈ పని మంది శిష్యులు మొత్తం 24 పెద్దలంట చూడండి అక్కడ ఆ కుడి పార్శ్వమున ఎడం పార్శ్వమున అక్కడ అలుకూర్చున్నారు ఈ కుడి పార్శ్వమున ఎడం పార్శ్వమున నిల్చున్న వారు ఎవరంటే ఆ సమూహాలండి అక్కడ स्वर्गराज में परमेश्वर की दाएं बाएं चारों ओर 12 24 बड़े हैं करके देखते 12 तो गोत्र हैं 12 चेले हैं अब हम दाएं बाएं जो सेना जो बोलते हैं वो तो पुरुधान का देह जो मिला वो लोगों को एक बारे में बताया गया है इसलिए कहता है अकड़ा आ समूह పంకల గ్రంథము 9:4 మనం చదివితే ప్రకాశిత వాక్యం 19:4 మే పడింగే అప్పుడు ఆ 24 పెద్దలను నాలుగు జీవులను అసలు అక్కడ 24 పెద్దలు ఉన్నారండి तो यहाँ पे लिखा है 19:4 यहाँ पे लिखा गया है कि यह 24 प्राचीन और चारों प्राणियों करके लिखा गया है यहाँ पे क्या लिखा है 19:4 24 ప్రాచీన్ నేను ఏం చెప్తానంటే పునరుద్ధాన దేహంతో మనం పరలోకంలో కనపడతాం నేను చెప్తానంటే విషయం నేను మే క్యూ కహతా హూ కి హమ్ జీవిత రహతే వే భీ పునరుద్ధాన కా దేహ మే స్వర్గ మే దికేంగే అది యోహాన్ గారు చూశాడు ఓ యోహన్నా నే స్వయం దేఖా హై ఆ చూశాడు రాబోయే దినాల్లో ఇక్కడ పరిశుద్ధులు పునరుద్ధాన దేహంతో అక్కడ ఎలా ఉంటారో చూశాడు తో యోహన్నా నే ఏ దేఖా కి ఆనే వాలే దినో మే పవిత్ర లోగు కైసా రహేంగే వహాన్ పే ఇది మనకు పరిశుద్ధం ఉంటానికి మనకు పనికి వస్తుందండి హమ్ పవిత్ర బనే రహనే కే లియే ఏ విషయ హమారా కామ్ ఆయేగా హమే డర్ భీ లగేగా పాప నిసల్ భయం ఉంటుంది పాప కర్నే के लिए परिशुद्ध मुंट आनंद వచ్చుతు మనకి పవిత్ర రహేంగే తో బడి ఆనంద మిలేగా అబ్బా నాకు దొరకబోయ ఆనందం ఏంటది మీకు మిలే వాలా సౌభాగ్య కోన్ సా అందుకనే పద్మోద్యమంలో యోహాను గారు ఉన్నాడు పద్మస్కి టాప్ మే తో యోహన్నా అని అక్కడ ఉండి ఆత్మ వశం ఏం చూస్తున్నా 24 పెద్దలను చూస్తున్నాడు సో వహా పే రహతే వే ఆత్మ కి వశ మే ఓకే 24 ప్రాచీనం కో దేఖ్ రే మరి అట్లా అక్కడ పునరుద్ధాన దేహం ఉండకపోతే ఒక చేరి ఖాళీగా ఉండాలగా అగర్ యోహన్న పునరుద్ధాన కి దేహ మే నహీ హోతా తో వహా పే ఏక సింహాసన ఖాళీ రేనా చాహియే ఒక చేరి ఖాళీగా ఉండాలగా ఏక సింహాసన తో ఖాళీ రేనా చాహియే ఎందుకంటే అక్కడ 11 మంది అక్కడికి సో చెలే మేసే కేవలం 12 లోకి 11 లోకి తో గయ మార్ ఫోన్ మీద బతికే ఉన్నాడుగా ఏదో యోహన్న తో ధర్తి మే జిందా హై అక్కడ ఏం చూస్తున్నాడు ఫిర్ వహా పే క్యా 24 పెద్దలను చూస్తున్నాడు 24 ప్రాచీనం కో దేఖ్ అంటే ఈయన పునరుద్ధాన దేహంలో కనపడుతున్నాడు సో యహా పే అప్నే ఆప్ కో పునరుద్ధాన కి దేహ్ మే దేఖ్ రే యోహన్న అంటే గాని కొంతమంది పాస్టర్లు అంటే ఎలియన్స్ అని చెప్పట్లా అక్కడ ఎలియన్స్ అంటలా సో జేసే కుచ్ పాస్వాన్ బోతే ఉస్ ప్రకార్ ఏ నహీ బతా రే వో ఎలియన్స్ ఏ బోల్ ఎలియన్స్ కి మనకి ఏం సంబంధం లేదండి ఎలియన్స్ కో కోయి లేనా దేనా నహీ హై అసలు సైంటిస్ట్ లంట ఎలియన్స్ లేడే तो सेंस तो बोलता है कि एलियंस नहीं है वाल तो मन के अंदर कंडे अब उन से हमें क्या करना है वाल तो मन के अंदर क्या करना है हमें अंदर कंडे चुनने के लिए देखिए अपने इनका जो ने कड़ा और क्या बड़े इंजेक्ट मरंटा वो क्या कर रहे हैं नालू जीव बुलनु इलनर भी प्यादल नु नालू जीव बुलनु सागले पड़ी आमीन तो कहता है कि 24 प्राचीन और चारों प्राणियों गिर कर परमेश्वर को दंडवत किया और कहते हैं सिंहासन पर बैठा हुआ आमीन करके आमीन अवुनु गाका आमीन प्रभु ने स्तुतिंचुडि अनि चेप्पुचु सिंहासनमुनकु देवुनिकि नमस्कारम चेसिरि दंडवत किया जो सिंहासन बैठा था और कहा आमीन हालेलुया सुशरा
देखा అంటే ఇప్పుడు ఎంత మనకు ఆనందం దొరకబోతుందో చూసారా देखे हमें कितना आनंद मिलने वाला है పరిశుద్ధులకు ఎంత గొప్పతనం దొరకబోతుందో తెలుసా పవిత్ర లోకంకు कितना बड़पन मिलने वाला है నీవు देखिएगा పరిశుద్ధంగా నేను పరిశుద్ధం ఉంటే ప్రభు మనల్ని అక్కడ చూస్తున్నాడు పునరుద్ధరణ దేవుడు अगर हम पवित्र रहेंगे तो परमेश्वर हमारे पुनरुद्धान का देह को वहां देख रहे తరువాత ప్రకటన గ్రంథం 7:9 గ్రంథం చదివితే उसके बाद प्रकाशित का 7:9 पढ़ेंगे అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండియు ప్రతి వంశములో నుండియు ప్రజలలో నుండియు ఆయా భాషల మాట్లాడే వారిలో నుండియు వచ్చి ఎవడును లెక్కింపజని గొప్ప సమూహాన్ని చూశాడంటండి సో కేతా హై ఉస్కే బాద్ మనే దృష్టి కి ఔర్ దేఖా హర్ ఏక్ జాతి కుల్ ఔర్ లోగ్ మే ఔర్ భాషా మే సే ఏక్ ఐసీ బడీ భీడ్ జిసే కోయ్ గిన్ నహీ సక్తా ఎవరు నీళ్ళ ఎవరండి ఏ కోనే ఫిర్ యే ఈళ్ళు పునరుద్ధాన దేహంలో చూస్తున్నారండి వాళ్ళని ఉన్కో ఏ హన్న దేఖరే పునరుద్ధాన్ కి దేహ్ మే ఆ పునరుద్ధ అంటే పరిశుద్ధులు భూమి మీద ఉన్న పరిశుద్ధులు ప్రజెంట్ లో ఇప్పుడు అక్కడ కనపడుతున్నారండి ఎనికి धरती पर जो पवित्र है धरती पर है फिर भी वो देख रहे तो वहां स्वर्ग में दिखाई दे रहे కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి इसलिए हमें पवित्र रहना चाहिए పరిశుద్ధంగా ఉండాలంటే ఏ ఒక్క ఆజ్ఞలో కూడా తప్పిపోకూడదండి तो पवित्र रहने के लिए परमेश्वर का कोई भी आज्ञा में से नहीं हटना चाहिए బైబిల్ లోన ఏ ఆజ్ఞను కూడా తప్పిపోకూడదు బైబిల్ కన్ సార్ कोई भी विषय से छूटना नहीं चाहिए అందుకే యాకోబు అన్నారు इसलिए యాకోబు ने कहा ఏమన్నాడు क्या कहता है 9 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞని పాటించకుండా పాటించి ఒక్క ఆజ్ఞని పాటించకపోతే 9 ఆజ్ఞలు పాటించని వాళ్ళేనండి तो 10 ఆజ్ఞలో में से अगर एक आज्ञा को छोड़कर नौ पालन करे तो भी कहता है 10 की 10 पालन ना करने के बराबर है अगर ऐसा जिंदगी में तो आशीष नहीं मिलेगा आप कितना भी मुकाबला करो एक आज्ञा से भी हमें नहीं हटना चाहिए इसलिए कहता है मेरी आज्ञाओं को मेरी बातों को नहीं मानते तुम आज्ञा आज्ञा का मतलब क्या है कट्टड़ो आज्ञा परमेश्वर का दिया गया नियम बातें उनकी పరిశుద్ధాత్ముడు దైవ దాసుని ద్వారా మాట్లాడుతున్నాడు పవిత్రాత్మ పరమేశ్వర్ ప్రభుకి దాసుకి ద్వారా బోల్నే వాలి బాతే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాటలను మనం ఎవరు కూడా ఎత్రేకించే ఆ పునరుద్ధరణ దేహం మనకి అక్కడ కనపడదండి अगर आज प्रभु का दास हमारे विषय में जो भी बात कर रहे हैं उसको उल्लंघन करेगा तो हमारे पुनरुद्धान का देह स्वर्ग में नहीं दिखेगा दैवदास द्वारा परिशुद्धात्मक निर्णय तप नीतने कल्लु मूस प्रार्थना अभी रेप ना जरगोन का प्रार्थना प्रभु के दास के द्वारा परमेश्वर की आत्मा आपको कहता है कि आप गलत कर रहे आपको मालूम पड़ गया तुरंत ही आंख बंद करके कल से मेरे द्वारा ये गलती नहीं होगा आपको मालूम पड़ चुके आप पाप में है वचन को सुनकर आपको गुस्सा आया तो अभी मन की मनो पाप इसका मतलब हमें ये मालूम पड़ता हमारे अंदर अभी भी आनंद तो आनंद लगता है परिशुद्ध आप अभी पवित्र हो वाक्य वचन सुन रहे तो मैं तो बहुत अच्छी तरह आज्ञाओं को पालन कर रहा हूँ मुझे डरने की क्या आवश्यकता है सारी आज्ञाओं को मैं पालन करता हूँ एम्प्लॉय एक नौकरी करने वाला सुबह जाता है शाम तक पूरा काम कर दे कोई काम नहीं पावर नहीं है फिर क्या करेगा 6 घंटे तो 6 बजे बड़ी आराम से ऐसा बैठ जाएगा क्यों पगल टाइम चूस तो टाइम देखता रहेगा क्यों प्रशांतता पे चक्कर पूरा काम कर लिए इसलिए बड़ी आराम से बैठा है जो नहीं करेगा काम अरे पने वाला अरे पंजे तेगा वो काम नहीं करा इसलिए इधर उधर ताकता रहेगा जल्दी बाजी करता रहेगा सिपटा ना बोल सिमर लो जो तम टट्टा आज तो मैं प्रयास कर रहा खत्म करने के लिए टाइम ही फोन जाने गले टाइम खत्म हो गए बोलते ही अपने तो अब जाता तो तभी गड़बड़ कर देगा अरे बॉस अगर के लिए बॉस हुई है इंद्र एंजे चारों ने तब जैसे रहा अंटे कल बाद में उसका ऑफिसर बोलेगा कल का दिन क्या किया तूने गलती कर दिया करके बोलेगा तो बहाना तो कोई ना कोई बहाना बताएगा कोई बहाना बताएगा खड़े तो ये देवड़ साफ लेने हाँ मगर परमेश्वर तो बहाना नहीं सुनता गप समूह एवर कौन है वो बड़ा झूठ कौन है कुड़ी 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 पार्श में ना एडम पार्श में कुर्चन वाले एवर तो दाएं बाएं और जो खड़े थे सेना कौन है वो परिशुद्ध लगा होना नुवु नेने आ पुनरुद्धार देह होना होना नुवु नेने जो पवित्रता में है और पुनरुद्धार के देह में सहभागी है वही लोग मैंने आनंद मैसेज तो जब मैं इस मैसेज को तैयार कर रहा था मैं बड़ी आनंदित हो गया मुझे बहुत आनंदित पाप मंटे भय मुड़ पुटिंदा तो पाप के विषय में लेकर डर भी लगा मो पाप जे आ दर्जन और दरक दे अगर पाप करूंगा तो इस प्रकार का दर्जे मुझे नहीं मिलेगा ఒకవేళ నువ్వు అక్కడ కనపడితే ఇప్పుడు అగర్ ఆప్ అభి ఉస్ పునరుద్ధాన కా దేహ్ మే దిఖోగే ఈ క్షణములో ఈ క్షణమే చిన్న తప్పు ఏదో ఆలోచన వచ్చింది అనుకోండి తో సోటి సి గల్తీ ఆప్కే సోచ్ కే ద్వారా ఆ గయి మనం డిలీట్ చేస్తా ఉంటాం మొబైల్ లో తెలుసుగా ఆ డిలీట్ కర్తే నా మొబైల్ మేసే కుచ్ విషయం కో నిన్ను కూడా డిలీట్ చేస్తాడు తో పరమేశ్వర్ ఆప్కో భీ డిలీట్ కర్ దేగా కనపడవు నువ్వు ఆప్ ఫిర్ నహీ దిఖోగే వహా కనపడవు నహీ దిఖోగే అందుకనే ఇస్లియే ఇప్పుడు
अभी ఇదే సమయంలో इसी समय में, ఇదే సమయంలో इसी समय में। అందుకే ప్రియులారా దేఖే ప్రియో చూడండి దేఖే 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో 5వ వచనం మంచి మంచి మాట అండి ఆ ప్రవక్తల గ్రంథం ప్రకటన వాక్య 12 అధ్యాయ క 5వ వచనం మీ లిఖా హై సమస్త జనములను ఇనుపదండంతో యాలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనక ఆ శిశువు ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను ఏక బేటా జెనీ జో లోహే కా దండ లియే హువే సబ్ జాతియోం పర్ రాజ్య కర్నే వాల పర్ తా ఔర్ వే బచ్చా ఏకాఏక పరమేశ్వర్ కే పాస్ ఔర్ ఉస్కే సింహాసన్ కే పాస్ ఉఠా కర్ పహుంచాయ దియా గయా మగ శిశువు అంటే तो बेटा यानी कि मान लीजिए किसी को बेटा हुआ रे वंश तो बोलते वंश को खड़ा किया है पुट्टंगले जैसा बेटा होते ही पुट्टंगले मौपला बेटा हो गया करके बोल दिया तो सुशमंटरा तो अपना मुझ को ऐसा घुमाते देखा वंश निकलो वंश को खड़ा करने के लिए तो विवाह है आड़पी पुटे अगर बेटी हो गई तो बगल वाले बोले और मुझको नीचे करो लड़की हो गया बोलते है ना ये मगध शिशु एवरो तेलुसा ये बेटा कौन है पता है कौन है बेटा युद्ध एवरो तेलुसा युद्ध कौन है पता है येसु प्रभु येसु मसीह आयने येसु प्रभु वही येसु मसीह है येसु प्रभु येसु मसीह कहां गया देवुनि యొద్దకును परमेश्वर के पास सिंहासन యొద్దకు उनके सिंहासन के पास पहुंचाया गया मरी तो अंटाड़ इसलिए मरियम से कहता है 17:17 यूहन्ना का 20:17 में मैं इनका ना तंत्र दगर के मैं अभी भी अपने पिता के पास नहीं गया मुझे मत छू मुझे मत छू ना तंत्री मी तंत्री मेरा पिता तुम्हारा पिता ना देवड़ नी देव मेरा परमेश्वर तुम्हारा परमेश्वर मैं जा रहा हूँ उनके पास मैं जा रहा हूँ उनके पास अभी वो कहाँ है व्यक्ति चूसे उन्होंने देखा है नरस्वरूपी व्यक्ति पक्न पक्न कुर्चुना तो मनुष्य का संतान एक बैठा हुआ करके देखा वृद्धुड़ कुर्चुना दाने ये भी बोलता है प्राचीन भी बैठा हुआ है चूँगी देखे प्रियो इकड़ 3:21 चे ప్రకటన గ్రంథము ప్రకాశిత వాక్య 3:21 దేఖే ఇక్కడ సంఘాల గురించి చెప్తున్నప్పుడు యా కలిశం కే బారే మే బతాతే హై పూరేనే సంఘము ఆప్ ఔర్ హమీ కలిశా హై నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వాణ్ణి నాతో కూడా సింహాసనమందు కూర్చుననిత్తును జో జైపాయే మే ఉసే అప్నే సాత్ అప్నే సింహాసన పర్ బైఠాఉంగా జైసే మే భీ జైపాకర్ అప్నే పితా కే సాత్ ఉన్కే సింహాసన పర్ బైఠ గయా దేఖా आपको क्या समझ में आता है ये पढ़ के यानी कि अगर आप पाप को जीतोगे तो सिंहासन आपके लिए सिंहासन है अनेक सिंहासन वहाँ कहता और भी सिंहासन रखे गए तंत्री మన కొరకు ఒక సింహాసనాన్ని సిద్ధపరచున్నాడు పితా హమారే లియే సింహాసన కో తయారు కియా కుమారుడు మన కొరకు ఒక ఇల్లు తయారు చేసున్నాడు పుత్ర హమారే లియే ఘర్ బనా కే రఖా హై కాబట్టి ఇస్లియే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ధ్యాన్ చేసునే చూడండి దేఖియే ప్రకటన గ్రంథము ప్రకాశిత వాక్య 5:13 లో 5వ అధ్యాయం 13వ వచనం అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి స్వష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రాలు చెల్లిస్తున్నారంట ఫిర్ మేనే స్వర్గమే ఔర్ పృథ్వీ పర్ ఔర్ పృథ్వీ కే నీచే ఔర్ సముద్ర కే సబ్ సృజి హి వస్తువుం కో ఔర్ సబ్ కుచ్ జో उनमें है ये कहते सुना जो सिंहासन पर बैठा है उसका और मेमने का धन्यवाद आदर महिमा और राज्य युगानुयुग रहे प्रेज द लॉर्ड हालेलुया 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 కాబట్టి ప్రియులారా इसलिए प्रियो తరువాత మనం చూస్తే और देखिए యెషయా గారు కూడా యెషయా భీ యెషయా యెర్మీయా వీళ్ళందరూ కూడా అదే చెప్తున్నారండి యెషయా ఔర్ యెర్మీయా భీ యెసబ్ యహీ బాత్ కో కహతే హై అదే చెప్తున్నారు ఇసి విషయ కో కహతే హై చూడండి ఇక్కడ దేఖియే యెహెస్కేలు గారు మనం చూస్తే యెహెస్కేలు మే భీ దేఖే ఆ యెహెస్కేలు క యెషయా కూడా చెప్తున్నాడు ముందు వర్షం చూద్దాం యెషయా మే భీ దేఖేంగే యెషయా 6:1 యెషయా కా పుస్తక రాజైన ఉజ్జియా ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆశ్రుడై ఉండగా నేను సూచితిని యెషయా కా పుస్తక 6వ అధ్యాయ పహలా వచన్ జిస్ వర్ష ఉజ్జియా రాజా मरा मैंने प्रभु को बहुत से ऊंचे सिंहासन पर विराजमान देखा देखा दानियल చూసాడు दानियल ने देखा యోహాను గారు చూసాడు యోహన్నా ने देखा మేకా గారు చూసాడు మేకాయి ने देखा యెషయా గారు కూడా చూసాడు యెషయా ने देखा ఎంత మంది చూసినప్పుడు మనం ఎట్లా తప్పు అని చెప్తామంట ఇతని లోగో ने देखा పరమేశ్వర్ కో హం కైసే గలత్ బోల్ సక్తే అండి వో తో హై పవిత్ర ప్రవక్తలండి వో నబీ హై వాళ్ళు చెప్పిన మాటలు మనం నమ్మాలి ఉనికి కహీ వి బాతుం కో హం భరోసా కర్నా హై పరలోకములో దేవుడు ఉన్నాడు అబి స్వర్గమే పరమేశ్వర్ హై ఎవరన్నా దేవుడు లేడు అంటే మీరు మెసేజ్ రాసుకున్న వాళ్ళు ఉంటారు చూసారా జనాలు చెప్పండి అగర్ కోయ్ కహే పరమేశ్వర్ హై నహీ
आपने इस बात को लिखा होगा तो लोगों को बताइएगा। प्रभु నీకేం తెలుసురా, अरे तुम्हें क्या पता, మేము ఆత్మీయ దేహాల తోటి విశ్వాస నేత్రాల తోటి ఎన్నాము చూసాంరా. तो हम आत्मिक देह के साथ और विश्वास के आंखों के द्वारा हमने सुना और देखा है। సింహాసనం మీద కూర్చున్న వృద్ధుడు ఉన్నాడు. हाँ, एक वृद्ध है जो सिंहासन पर बैठा हुआ है। ఆయన పక్కన నరసింహ యేసు ప్రభు కూర్చున్నాడు. उनके साथ मनुष्य का संतान से एक मसीह बैठा है। వాళ్ళే కాదురా, నేను పరిశుద్ధ, నేను కూడా అక్కడ కనపడుతున్నాను. तो वही नहीं, मैं पवित्र हूँ, मैं भी उस वहां जगह दिखता हूँ. ఆ జనసమూహంలో నేను ఉన్నాను. उस झुंड में मैं भी हूँ. ఆ గుంపులో, ఏ గుంపులో నీవు ఉన్నావో ఓ క్రైస్తవా, నువ్వు ఇక్కడ భూమి మీద ఉండి అబ్బా నేను అక్కడ కనపడుతున్నాను, ఛాయా రూపంలో నేను కనపడుతున్నాను. సోచన కితనే అద్భుత బాతే హై. ఇంకా ఎహెస్కేల్ గురించి చెప్తున్నాడండి. ఆర్ ఎహెస్కేల్ భీ కహతా హై. ఇందాక చూశారు, ఇందాక 1:26 ఎహెస్కేల్ చూడండి. 1:26 ఎహెస్కేల్ దేఖేంగే. వాటి తలల పైన ఉన్న ఆ మండలం పైన నీలకాంతమైన సింహాసనం ఒకటి, సింహాసనం వంటి దొకటి కనబడెను. జో ఆకాశ మండల్ ఉన్కే సిరోం కే ఊపర్ థా ఔర్ ఉస్కే ఊపర్ మానో కుచ్ నీలం కా బనా హువా థా సింహాసన్ థా. ఇందాక చెప్పాం కదా, పహలే భీ పడా థా. ఎహెస్కేల్ గురించి చెప్తున్నాడు. యహాన్ పే ఎహెస్కేల్ భీ బతా రహే. నరసింహ భీ కూర్చున్నాడు చూపిస్తున్నాడు. తో మనిషి కా సంతాన్ బైఠా కర్కే బతా రహే. మళ్ళా మళ్ళా ఈ విషయాన్ని, ఈ బాత్ కో మే బార్ బార్ క్యూ కహతా హూ. మంది ప్రవక్తలు చెప్తున్నప్పుడు ఇత్నే నబీ లోగ్ కహతే హై ఇస్ బాత్ కో. నాట్ నమ్ముకుని ఉంటాం. హమ్ కైసే భరోసా నహీ కరేంగే. దేవుడు లేడు అనేవాళ్ళు, పరమేశ్వర్ హై నహీ బోల్తే కుచ్ లోగ్, నాకు చూపించు అనేవాళ్ళు, అగర్ హోతా తో దిఖావ్ కర్కే కుచ్ లోగ్ బోల్తే, మనం చూపిస్తాం, హమ్ దిఖా సక్తేంగే, మనం చూపిస్తాం, హమ్ దిఖా సకేంగే. ఎందుకంటే క్యూంకి మనం మనోనేత్రాలు తెరవబడి అంటాడు. ఆ యొక్క మనోనేత్రాలు, ఎఫీసీలు మనోనేత్రాలు తెరవబడి అంటాడు. ఎఫీసీ మే లిఖా హై కి హమారే మన్ కి ఆంఖే ఖుల్ గయే, తో మన మనోనేత్రాలు తెరవబడి, హమారే మన్ కి ఆంఖే ఖుల్ గయే హై. ఎప్పుడు చూశాడండి యోహాను గారు? కబ్ దేఖా యోహన్నా నే? పద్మాసు దీపంలో, పద్మాస్ కే టాపు మే ఆత్మ వశుడై ఉండగా, ఆత్మ కే వశ్ మే హోకర్ పునరుద్ధాన దినంలో చూశాడు. పునరుద్ధాన కే దిన్ మే దేఖా. అందుకే ఆదివారం అనేది ఇస్లే ఇత్వార్ కా మత్రం, మన కన్నులను తెరిపించే దినం అండి. హమారే మన్ కి ఆంఖోం కో ఖోల్నే కా దిన్ హై. అది దేవుడు స్థాపించిన సంఘం అండి. ఓ పరమేశ్వర్ కా స్థాపన కీ గయి కే చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇస్ విషయ కో కై సారే లోగ్ హై జో లాపరవాహ్, ఏదో ఒక సాగు చెప్తున్నారు. కోయి నా కోయి బహానా బతాతే లోగ్. సాగు చెప్తే మనం బాగపోతే ఇంకో వాళ్ళు వెళ్తారు. హమ్ బహానా బతాయేంగే, కోయి ఔర్ పహుంచ్ జాయేగా. కుంభార్ కుంభార్ కొండ మట్టి తీసుకుంటాడు. కుంభార్ క్యా కరేగా, మిట్టి కో లేగా, తీసుకుని సార్ మీద పెడతాడు. తో చాక్ కే ఊపర్ రఖేగా. కుదిరితే కుదిరింది, హాత్ మే ఆ గయే తో ఆ గయే, ఇంకా మట్టి లేదా అండి? ఇంకా క్యా ఔర్ మిట్టి నహీ హై క్యా? ఇంకా మట్టి లేదా? ఔర్ భీ తో మిట్టి హై. ఆ మట్టి మట్టి తీసుకొస్తాడు. ఏ హాత్ మే నహీ ఆయే తో ఇస్కో ఏక ఏక ఔర్ మిట్టి లేగా. సమయాన్ని మనం ఉపయోగించుకో, హమే దియ గయే సమయ కో హమే ఇస్తమాల్ కర్నా చాహియే. చాలా మంది ఉన్నారు, అగర్ హమ్ నహీ ప్రభు కే లియే తో బహుత్ హై. మన లేదా చాలా మంది ఉన్నారు, బహుత్ హై ప్రభు కే లియే. కానీ మనకు ఉన్నటువంటి ఆ సింహాసనం బాగుంది, లేకిన్ హమారే లియే జో రఖే కి వో సింహాసన ఘట్ జాయేగా, ఇల్లు బాగుంది, హమారే లియే బనానే వాలా ఘర్ జాయేగా. పోతే ఫిర్ ఏమ ప్రయోజనం ఏముంది? తో ఫిర్ క్యా ఫాయదా హోగా హమారే? ప్రయోజనం ఏముంది? క్యా ఫాయదా హోగా? అంతకరి ఒక్క ఆజ్ఞ కూడా మీరొద్దండి. ఇస్లే ఏక ఆజ్ఞో కో ఉల్లంఘన మాత్రం, పాత నిబంధనలో కూడా చెప్పాడండి. ఖురాన్ నియమ్ మే భీ బతాయా హై. ఆ ద్వితీయ పుస్తకం 4:2 లో వ్యవస్థ కా 4:2 మే గ్రంథానికి ఒకటి కలపకూడదు, ఒకటి తీసేయకూడదు. ఇస్ గ్రంథం ఏసే ఏక నా నికాలో ఏక నా మిలావ్. మీకు తెలుసు, నాకు తెలుసు, ఎంత మంది ఎన్ని సంఘాల్లో ఒకటి కలుపుతున్నారు, ఒకటి తీసేస్తున్నారు. బహుత్ లోగ్ జాంతే ఆ జాన్ బహుత్ లోగ్ కా ఆప్ జాంతే హో కి కై సారి కలిషే మే కితనే సారే విషయ మిలా లేతే, కితనే సారే విషయ హటా లేతే. కలపకుండా తీసేయకున్న పరిశుద్ధులే యేసు ప్రభు అక్కడ పెద్దగా కేక వేసినప్పుడు సమాధులు తెరవబడ్డాయి. ఇస్ ప్రకార్ ఏకో నహి నికాలా ఏకో నహి మిలా ఐసా పవిత్ర లోగ్ జబ్ యేసు క్రూస్ పర్ చిల్లాయా తా తబ్ ఉన్కి కబ్రే ఖుల్ గయే వో యెరూషలేమ్ మే దిఖాయి దియే. పాతనే కొత్త నిబంధనలో సారీ పత్ర మాన చెప్పాడండి, నయా నియమే బతాయా 2:18 లో, తో 22:18 మే ఈ యొక్క కొత్త నిబంధనకు ఒకటి కలపొద్దు, ఒకటి తీసేయొద్దు. తో ప్రకాశిత వాక్యం మే బోలా హై ఇస్ నయా నియమ్ కా నా ఏక్ మిలానా హై నయా కేటానా హై. అందుకే మాకు భయం, ఇస్లే హమ్ డర్తే హై. అన్ని చేయాలి, సబ్ పాలన కర్నా హై. యేసు ప్రభు చెప్పిన ప్రతి ఒక్కటి చేయాలి, మసీహ్ యేసు కి కహనే వాలా హర్ ఏక్ బాత్ కా పాలన కర్నా హై. ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి చేయాలి, ఆదర్శంగా ఉండాలి మనం. హర్ ఏక్ బాత్ కో పాలన కర్నా హై, మా ఆదర్శ బన్నా హై. లేకపోతే రేపు నువ్వు కనపడమేమో అక్కడ, నహీ తో క్యా పతా కల్ కా డిలీట్ అయిపోతామేమో. తుమారు దిమే డిలీట్ కి కరేగా ప్రభు, డిలీట్ అయిపోతామేమో ప్రభు. డిలీట్ కరేగా, మా డినామినేషన్ లో ఇది లేదు, హమారి డినామినేషన్ మే నహీ హై, మా సంస్థ లో ఇది లేదు, హమారి కలిశ మే ఏ నహీ హై, మా సంఘం లో ఇది లేదు, హమారి సంస్థ మే ఏ నహీ హై. రేపు అక్కడ అంటాడు, నీకు ఇది లేదు, నీకు అది లేదు, స్వర్గం లేదు, ఇల్లు లేదు, సింహాసనం లేదు. తో కల్ కా దిన ప్రభు బోలేగా, నా తుమే స్వర్గమే జగా, నా సింహాసనం కరికే బోలేగా. అందుకనే ఇస్లియ ఒకటి పెట్టద్దు, ఎక్కువ నహీ నికాల్నా హై, ఒకటి ఏక్ కలపొద్దు, మిలానా నీ. ఇది మనకు తెలిసి ఉండాలి, ఇస్ బాత్ కో హమే జాన్నా హోగా. మన సంఘస్థులు అందరూ తెలుసు, ఇస్ బాత్ కో కలిసే సారా జాన్తా హై. మనం చాలా ధన్యులు, హమ్ బహుత్ ధన్య లోగ్ హై, మనం చాలా ధన్యులు, బహుత్ ధన్య లోగ్. కాబట్టి ప్రియులారా, ఇస్లియ ప్రియో, ఈ రోజు ఆజ్ దేవుడు లేడు అనుకున్న వారు, జో సోస్తే హై పరమేశ్వర్ హై నహీ, నాకు దేవుడు లేడు అని ఎవరిని అంటే, అగర్ కోయ్ కహేగా పరమేశ్వర్ హై, దేవుడు ఎక్కడ ఉన్నాడు చూపిస్తాను, పరమేశ్వర్ కా యహాన్ హై దిఖాఊంగా బోలు, ఎక్కడ ఉన్నాడు కహా హై. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను హమేషా కహతా హూ, అట్లా ఎవరు దండం పెట్టొద్దు, ఐసా కిసీ కో కోయ్ హాత్ నహీ జోడ్నా. మన యొక్క కరెక్ట్ గా మన
లెవెల్ లో మన సమానత్వం దేవుడు లేడండి. क्योंकि हमारी बराबर में प्रभु नहीं है, ఎవరు లేరండి, हमारे बराबर में नहीं है, वो ఉండరు, स्वर्ग में है. అందుకని మన ఆరాధనలు కూడా ఆ చేతులు ఎత్తుతాం. इसलिए हम आराधना में भी हाथों को उठाते हैं. చేతులు ఎత్తుతాం అండి. क्यों उठाते हैं? ఆయన పరలోకంలో ఉన్నాడు, वो स्वर्ग में है बोल के. మన ఆరాధనలో మోకాళ్ళ నుంచి అట్లా ఉంచి ఆరాధన చేస్తారండి. कुछ लोग आराधन का विषय भी घुटनों में आके सर नीचे करके करते हैं. దేవుడు ఎక్కడ ఉన్నాడు? नीचे कहां है परमेश्वर? హల్లెలూయా అని, హల్లెలూయా అని ఆ పరలోకం వైపు చూస్తూ చక్కగా పాటలు పాడుతూ ఉంటాం. इसलिए हम हाथों को उठाते हैं स्वर्ग की ओर, देखते हैं हल्लेलुया, स्तुति गाना गाते हैं. దేవుడు మన మన యొక్క సమానతలో మనం మన ఆయన సమానతలో మనం నడవాలండి. तो परमेश्वर का बराबरी में हमें चलना. కానీ దేవుడు మన బరాబర్లో లేడండి. लेकिन परमेश्वर हमारी समानता में नहीं है. ఆయన పరలోకంలో ఉన్నాడు, वो स्वर्ग में है. కాబట్టి ఎప్పుడు చూసినా గానీ ఇస్తే కబి పరలోకం వైపే చూడండి. స్వర్గ కి ఓరి దేఖో. భూ సంబంధమైన విషయాలు ఉండకూడదు. ధరతికి సంబంధ విషయమే మాత్రం. ఈ రోజు అర్థమైపోయింది మీకు. ఆపకు సమజ్ బాగాయో. దేవుడు ఉన్నాడు. పరమేశ్వర హై. ఆయన సృష్టి ముందు నుంచే ఉన్నాడు. ఓ సృష్టికి ఆరంభ సే హై. ఆయన సృష్టి నుంచి తన కుమారుడు ఉన్నాడు. ఔర్ ఉన్స్మే సే ఉన్కా పుత్ర కో భీ భేజా హై. అయితే భక్తులు మనల్ని కూడా పరిశుద్ధులను కూడా పునరుద్ధాన దేహంలో అక్కడ చూశారండి. తో భక్తగణో నే హమే భీ పునరుద్ధాన కా దేహ్ మే వాహ్ దేఖా. ఎంత అద్భుతమైనటువంటి, కితన అద్భుత విషయం. మనం తెలియదు నజరానా అంటారు, నజరానా అద్భుత, ఎంత దృశ్యం, అద్భుత నజరానా, అద్భుత దృశ్యం, అద్భుత నజరానా. చిన్న ప్రార్థన, ఆయే చోటి స ప్రార్థన తరల వంచుదాం. సర్ జుకా సర్వశక్తిమంతుడు వి సర్వకృపకర్త సప్రకార్ కి అనుగ్రహం దేనే వాలా సర్వవ్యాప్తి ప్రభుజీ. యొక్క పరిశుద్ధమైనటువంటి నాయన వాక్యాన్ని మాకు అందించారు. ఆపే పవిత్ర వచన కో హమే దియా హై ప్రభుజీ. ఇన్న వారందరూ దానికి విశేష జాగ్రత్త కలిగి ఉండి जितना सुनाना है प्रभु जी, वो सब बड़ी सावधानी के साथ नूर पाल परिशुद्ध सहाय तो सौ गुना अमल करने में विश्वास में पालन करे, मदद करना दुष्ट लिखकर पोकना सहाय सच्चे वचन को दुष्ट उठा के ना ले जाने के लिए मदद करना. दास द्वारा माटा ने कुछ माट लो यीशु नाम दीवे दास के द्वारा बोए गए वचन यीशु के नाम से आशीर्वाद पाए. आमीन आमीन. मृगता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बनकर रहे. Amen. Hallelujah. Hallelujah.